మాచర్ల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. అనంతరం చైర్మన్ ఛాంబర్లో చైర్మన్ షాకిరున్, ఆమె వర్గం కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడుతూ, మాజీ చైర్మన్ మంగమ్మ బినామీ పేర్లతో కాంట్రాక్టు వర్క్ చేస్తూ మొదలుపెట్టిన పనులు ఎక్కడికక్కడే వదిలేశారన్నారు. దీనికి నిదర్శనం 20వ వార్డులోని డ్రైనేజీ పనులేనన్నారు. డ్రైనేజీ కోసం కాలువలు తీసి వదిలేయటంతో పిల్లలు, వృద్ధులు ఆ కాలువలో పడి ఇబ్బందులు పడుతున్న ఘటనలు ప్రత్యక్షంగా చూడవచ్చన్నారు. గతంలో వర్కులు పూర్తి చేయలేని వారు ఇప్పుడు మళ్లీ టెండర్ల ద్వారా డబ్బులు ఉన్నాయని, కాంట్రాక్టు వర్క్ చేజిక్కించుకున్నారన్నారు. అప్పటి వర్కులు చేయలేని వారు ఇప్పుడు వర్కులు ఎలా పూర్తి చేస్తారంటూ ప్రశ్నించారు. అందులో భాగంగానే మాజీ చైర్మన్ మంగమ్మ కోడలు, కాంట్రాక్టర్ శిరీష పేరుపై ఉన్న కాంట్రాక్టులు వర్కులకు సంబంధించిన అంశాలు ఆమోదించలేదని తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి వార్డుల్లోని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. స్టార్ట్ చేశారు కాంట్రాక్టర్ కందుకూరి రమేష్ గారి పేరు మీద స్టార్ట్ చేశారు. అది తర్వాత కాలంలో దాన్ని ఎంక్వైరీ చేస్తే దాన్ని బినామీ అని కూడా తెలిసింది. కానీ ఆ కాలం ఇంతవరకు కూడా పూర్తి అవ్వలేదు. అది పూర్తిగానే సందర్భంలో ఒక బాబు పడి దాంట్లో దాదాపు 3 ఫుట్లు పడితే అది ఏదో హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ దగ్గర అడగలిగితే అక్కడి నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారని తెలిసింది. అలానే ఒక 50-60 ఏళ్ల సంవత్సరాలు ఉన్న ముసలైన కూడా ఆ కాలువ దాటలేక దాంట్లో పడి కాలు ఇరిగి ఈరోజు పరిస్థితిలో మన విలేకరులు, మన మీడియా మిత్రులందరూ వెళ్ళి అక్కడ పరిస్థితి ప్రత్యక్షాన్ని గమనిస్తే అక్కడ చిన్నపిల్లలని, ఆ తల్లిదండ్రులు అక్కడ చెట్టు లేకపోతే ఏదైనా కర్ర ఏదో పాతుకునే అవసరం అయితే వాటి కట్టేసుకున్న సందర్భాలు అనేక చూడగలుగుతాయి. వాళ్ళు ఏదైనా సరే కాంట్రాక్ట్ తీసుకున్నోళ్ళు ముందుకొచ్చి చేయకుండా దాదాపుగా 1 సంవత్సరం నుంచి అన్ని వర్కులు కూడా 3 కోట్ల వర్కులు కూడా కొమ్మల కాలువ ఒకటి, సాగర్ రోడ్లో ఉన్నటువంటి 20వ వార్డులో కాలువ ఒకటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని జాప్యం చేస్తూ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ పనులు చేయకుండా 50 లక్షలకి బోర్లు తీసుకొని వేస్తామని చెప్పేసి వాటిని టెండర్లు వారి పేరు మీద రావడం జరిగింది. వాళ్ళు అలా తీసుకొని వర్కులు చేయనందున వారి పేరు మీద ఉన్నటువంటి టెండర్ని క్యాన్సిల్ చేసి మేము మళ్ళీ 1 వారంలో మీటింగ్ చేసుకొని ప్రజల సమస్యల మీద, వేరే వాళ్ళకి ఆ టెండర్ వచ్చేలాగా చూసి ప్రజా సమస్యల మీద మేము వార్డులలో బోర్లు ఏపించే విధంగా చేస్తామని చెప్పేసి మా కౌన్సిల్ తరఫున అందరి తరఫున నేను చెప్తున్నాను. చైర్మన్ గారు దీనికి మేమేదో వాళ్ళ మీద అది ఇంకొకటి ఊహించుకో అని చెప్పేది కాదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే వాళ్ళు గతంలో దాదాపు 27/4/3 అగ్రిమెంట్ అయ్యారు. పైప్ లైన్ మాచర్ల మున్సిపాలిటీ మెయిన్ రోడ్డు మీద నుంచి మన శ్రీశైలం రోడ్డు వరకు పైప్ లైన్ శాంక్షన్ అయ్యి 90 లక్షల రూపాయలు విలువైంది. ఆ పని వర్క్ ఉంది, వాళ్ళు తీసుకున్నారు, అగ్రిమెంట్ కూడా అయ్యారు. అది కనుక చేస్తే మనకి 8వ వార్డు, 9వ వార్డు అలానే 7వ వార్డు, 10, 11 వార్డు ఉండడం కూడా నీళ్ల సమస్య అనేది రాదు. ఈరోజు మీరున్న మాట నీళ్ల సమస్యను ఆపుతున్నారు అనేది వచ్చింది. ఎందుకంటే అదే కాంట్రాక్ట్ ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి ఆ పనే చేయకుండా దాదాపు 7 నెలలు ఆపారు కాబట్టి ఆ పని చేయని వాళ్ళు ఈ పనులు అటు చేస్తారు. ఇప్పుడు ఆ పని చేస్తే అసలు ఇప్పుడు సమస్య ఉండేది కాదు. ఇప్పుడు సమస్య అనే సమస్య మాటే వచ్చేది కాదు. ఆ పని వాళ్ళు చేయలేదు. దాదాపు ఎంత టైం పట్టిందో మీరు ఆలోచించండి. 2023 మార్చి నెల, ఇప్పుడు నవంబర్లో ఉన్నాం. దాదాపు 90 లక్షల రూపాయల పని వాళ్ళకి గ్రాంట్ డబ్బులు రెడీగా ఉన్నాయి. పని చేసి డబ్బులు తీసుకుంటే అందరికి నీళ్ళు వచ్చాయి. దాదాపు 5 వార్డులు ప్రజలకి ప్రధాన పాత పనులు తీసుకొని ఇన్ టైం గానే అసలు ముందు చేయలేకుండా మళ్ళీ కొత్త పనులు ఎప్పుడు చేస్తారు? పార్టీని డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని కాంట్రాక్ట్ రద్దుపరచడం జరిగింది. కౌన్సిల్లో మళ్ళీ మీటింగ్ చేసుకొని మళ్ళీ మేము కాంట్రాక్టర్ పిలిచి మళ్ళీ వెంటనే చేయించేలాగా మేము ప్రిపేర్ చేసుకొని కౌన్సిల్ అంతా మాట్లాడుకొని మేము మళ్ళీ మీటింగ్ చేసుకుంటామని చెప్పేసి పత్రికా మిత్రులకి తెలియజేయడం జరిగింది. మమ్మల్ని లేక పట్టి వాళ్ళు టెండలేసి మమ్మల్ని అడ్డుకుంటారు. ఆ పని తోడు చేయాలి. పోయినసారి ఏసీ గ్రాంట్ 2 లక్షల పైప్ లైన్ నా వాటి మీద ఏం చెప్పుకోవాలి? టెండలేస్తే పని చేయరు. ఏంటంటే మీ కౌన్సిలర్ చేయట్లేదు అని మమ్మల్ని, మా పార్టీని మమ్మల్ని లేక పట్టినా టెండర్లు వేస్తారు, కాలం గడుపుతారు. ఏంటంటే ఎవరికి టెండర్లు రాకుండా వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు కాబట్టి ఎంత లిస్ట్ అయినా చేసి మేము చేస్తామో చేయమో ముందు మాకు రావాలి అనే విధంగా ఒక క్రిమినల్ మైండ్ తోటి ఆలోచిస్తున్నారు. ఏంటంటే కామన రాజకీయం అన్న తర్వాత ఒకటారా వస్తూనే ఉంటే ఆ టైంలో కూడా చేసిన వాళ్ళు ఎంతో మంది అధికారులు ఉన్నారు, కమిషన్ ఉన్నారు, డిఈలు ఉన్నారు, అందరు చేశారు. అధికారులు అసలు వాళ్ళు చెప్పిన
లేదు. వాళ్ళలాగా మేము చేయలేకపోవడానికి కారణం ఏంటంటే డబ్బే ప్రధానమైన కారణము. వాళ్ళు డబ్బుతో ప్రతి ఒక్క అధికారులు కొనేసి వాటితోటే పనులు చేయించుకున్నారు. మా దగ్గర డబ్బు లేదు కాబట్టి వాళ్ళు మా దగ్గర చేయలేకపోతున్నారేమో, మేము దీనికి ప్రత్యక్షంగా సాక్ష్యం అన్నమాట.